మనలో ఎంతమంది పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అనుగ్రహించిన నూతన హృదయాన్ని పొందుకొని మారు మనస్సు కలిగి పరిశుద్ధముగా జీవిస్తున్న వారు ఎంతమందో చేచూపిస్తారా? అటువంటి వారు చేచూపిస్తారా? చాలామంది చెయ్యి ఎత్తలేకపోయారు. దయచేసి వినండి, క్రైస్తవునిగా పిలువబడ్డం ఒక ఎత్తు అయితే క్రైస్తవునిగా జీవించటము మరొకెత్తు. క్రైస్తవ కుటుంబంలో నువ్వు పుట్టావు కాబట్టి క్రైస్తవుడివి అంటున్నావు, కానీ అది వాస్తవం కాదు. ఒక చిన్న పిల్లవాడు ఏమన్నాడో తెలుసా? నేను కారు అని చెప్పి అంటూ వచ్చాడు. నువ్వెందుకు కారు అయ్యావరా అంటే మా డాడీ డ్రైవర్ అన్నాడు. వాళ్ళ డాడీ డ్రైవర్ అన్నంత మాత్రాన వీడు కారు అయిపోతాడండి? కానే కాదు. మరొకడు వచ్చి అన్నాడు, నేను కోడి పెట్టను అని చెప్పాను. నువ్వు ఎలా కోడి పెట్టవయ్యావురా అంటే నేను కోళ్ల ఫారంలో పుట్టాను అన్నాడు. కోళ్ల ఫారంలో పుట్టినంత మాత్రాన వాడు కోడి పిల్లగాడు, కోడి పెట్ట కాదు. అలాగే నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నువ్వు క్రైస్తవుడివి కానే కాదు. ఇంగ్లాండ్ దేశంలో నేను ఉన్నప్పుడు నాకు ఒక సహోదరుడు కలిశాడు. ఏం పేరు అని అడిగాను. నా పేరు పీటర్ అన్నాడు. అయితే నువ్వు క్రైస్తవుడు అన్నమాట అన్నాను. లేదు అన్నాడు. మరి పీటర్ అని పేరు పెట్టావు? మా పేరెంట్స్ పెట్టారు, నా తల్లి తండ్రి పెట్టారు. వాళ్ళు క్రైస్తవులు కాబట్టి పీటర్ అని పేరు పెట్టారు, కానీ నాకు మాత్రం దేవుడు అంటే నమ్మకం లేదు. అర్థమైందా మీకు? నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, కానీ నాకు దేవుని పట్ల నమ్మకం లేదు. నా పేరు పీటరే, కానీ నేను క్రైస్తవుణ్ణి కాదు. అనగా అర్థం ఏమిటంటే, నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీ పేరు అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, పేతురు కానీ, జాన్ కానీ, ఈ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన మనం క్రైస్తవులం కానీ కాను. నేను క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తాను. ఏ ఆదివారము మిస్ కాకుండా మందిరానికి వెళ్తున్నాను, కాబట్టి నేను క్రైస్తవుణ్ణి అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను ఒక ప్రశ్న వేయనివ్వండి. మీరు హాస్పిటల్కు వెళ్ళినంత మాత్రాన డాక్టర్ అయిపోతారా? అవరా? పోలీస్ స్టేషన్కు వెళ్ళినంత మాత్రాన మీరు పోలీసు వాళ్ళు అయిపోతారా? కారా? ఢిల్లీ వెళ్ళినంత మాత్రాన ప్రధానమంత్రి అయిపోతారా? అవరా? మందిరానికి వచ్చినంత మాత్రాన క్రైస్తవులు అవుతారా? చెప్పండి, అది కూడా సాధ్యం కాదు. క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, దేవుని మందిరానికి వెళ్ళినంత మాత్రాన ఏ ఒక్కడు కూడా క్రైస్తవుడు కాలేడు. సహోదరా, సహోదరి, నువ్వు నేను మనకున్నటువంటి స్వభావము పాపిష్టి స్వభావము. భక్తుడైన దావీదు అంటాడు, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించింది, నాకు జన్మనిచ్చింది. జన్మములోనే మన జీవితంలో పాపముంది, జీవితంలో పాపముంది, బ్రతుకంతా పాపమయమై ఉంది. పాపము చేయకూడదు అనుకుంటా పాపము చేస్తాం, బూతులు మాట్లాడకూడదు అనుకుంటా బూతులు మాట్లాడతాం, తప్పుడు చూపులు చూడకూడదు అనుకుంటా తప్పుడు చూపులు చూస్తావు, తప్పుడు తలంపులు తలంచకూడదు అనుకుంటా ప్రొద్దస్తమాను తప్పుడు తలంపులే తడుస్తావు, ఈ చేతులతో ఏ దొంగతనము చేయకూడదు అనుకుంటావు కానీ వస్తువు కనిపిస్తే దొంగతనం చేసేస్తావు, అబద్ధాలు చెప్పకూడదు అనుకుంటావు కానీ అబద్ధాలు నీకు తెలియకుండానే చెప్పేస్తావు, కామ కోరికలకు, కామ ఆలోచనలకు, కామ చూపులకు తావివ్వకూడదు అనుకుంటావు కానీ కళ్ళు తెరిస్తే చాలు, అవకాశం దొరికితే చాలు, కళ్ళల్లో ఉన్నటువంటి కామాన్ని కనపరిచే ప్రయత్నం చేస్తావు. లోపల నీకు ఆశ ఉంది కానీ పరిశుద్ధంగా జీవించాలని, కానీ అది నీకు సాధ్యం కావటం లేదు. త్రాగకూడదు అనుకుంటావు కానీ త్రాగకుండా ఉండలేకపోతున్నావు, తిరగకూడదు అనుకుంటావు కానీ తిరగకుండా ఉండలేకపోతున్నావు, మోసం చేయకూడదు అనుకుంటావు కానీ మోసం చేయకుండా నువ్వు బ్రతకలేకపోతున్నావు, అన్యాయం చేయకూడదు, అక్రమముగా సంపాదించకూడదు అని అనుకుంటున్నావు కానీ అది నీ వల్ల కావటం లేదు. ఒకవేళ నువ్వు క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, క్రమముగా మందిరానికి వెళ్ళేవాడివైనా, సంఘానికి పెద్దగా ఉన్నా, తండ్రి సేవకుడు కనుక నువ్వు కూడా సేవకునిగా అవతారం ఎత్తినా, నీలో మారు మనస్సు లేకపోతే నువ్వు పాపమును జయించటము సాధ్యము కాదు. మరి క్రైస్తవుడు అంటే ఎవరు? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వాడు మాత్రమే క్రైస్తవుడు. అంటే నీ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తు అనుగ్రహించు నూతన హృదయాన్ని పొందుకొని
పాపము పైన జయ జీవితము కలిగి జీవించేవాడే క్రైస్తవుడు.